ముహూర్తం జరిగింది, పూజ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో బబులు ఫేమ్ మనోతేజ్ హీరోగా, పూనం తలాని హీరోయిన్గా, తలండి బాంబే హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టరు అజయ్ వశిష్ట, అజయ్ కాదు వశిష్ట. అయితే తమ్ముడు చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కోడైరెక్టర్గా పనిచేశారు. వైవిఎస్ చౌదరి గారు, అంతేనా, వైవిఎస్ చౌదరి గారి దగ్గర, తర్వాత వేము గారి దగ్గర, పోసాని కృష్ణమురళి గారి దగ్గర, పవిత్రన్ వీరి ఈ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇది నా సెకండ్ మూవీ. ప్రొడ్యూసర్ గారి అప్రోచ్ బాగా నచ్చి ఈ సినిమా స్టోరీ విన్నాను. సో డైరెక్టర్ గారు బాగా చెప్పారు. సో సినిమా మెయిన్ ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ గారి అప్రోచ్ బాగా నచ్చింది. జగిరెడ్డి గారు, వినయ్ బాబు అందరూ చాలా బాగా చెప్పారు. సో ఈ సినిమాలో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి ప్యాడింగ్ ఉంది. ఒక రేపు 10th నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఒక షెడ్యూల్లో అయిపోవచ్చు, ఒక 2-3 షెడ్యూల్ అయిపోవచ్చు ఈ సినిమా. సో సెకండ్ మూవీ అందరూ తప్పకుండా దీవిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సభీకు నమస్తే. ఏ మేరి పహలి మూవీ హై తెలుగు. ఏ మూవీకి స్టోరీ బహుత్ అచ్చి హై ఇసిలియే మైనే ఇసే సైన్ కియా హై. ఏ మూవీ ముజే అజయ్ జీ, వినయ్ జీ ఔర్ ప్రొడ్యూసర్స్ ఉన్కీ వజహ సే మిలి హై, ఇసిలియే మై ఉన్కా శుక్రియా అదా కర్నా చాహతీ హూం. థ్యాంక్ యూ. వైవే చౌదరి, పోసాని కృష్ణమురళి, తమిళ డైరెక్టర్ పవిత్రన్ గారి దగ్గర శిష్యరికం చేశాను. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇండస్ట్రీలోనే వివిధ పెద్ద బ్యానర్లో కూడా వర్క్ చేశాను. వినయ్ నా దగ్గరకు వచ్చి మంచి సినిమా చేద్దాం అని అన్నప్పుడు ఒక లైన్ వినిపించాను, దాంతో తను బాగా ఇంప్రెస్ అయ్యి దీన్ని డెవలప్మెంట్ చేసి చేద్దామని చెప్పేస్తే అప్పుడు జోగిరెడ్డి గారిని, వీళ్ళందరి మిగతా మా మిత్రులందరినీ అప్రోచ్ అయ్యి ఈ సినిమాను ఇంత దూరం తీసుకురావడం జరిగింది. ఒక డిఫరెంట్ పాయింట్ను ఇందులో నేను చెప్పబోతున్నాము, అది ఏందనేది మనం తెర మీదనే చూపిస్తాం. అది దీంతో ఇది 2 షేడ్లు ఉన్న క్యారెక్టర్, ఇది క్లాస్ టచ్ ఇస్తూ మాస్ ఎలివేట్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టరేషన్ ఒక డిఫరెంట్గా ఇందులో క్రియేట్ చేశాము. దానికి మా రచయితలు బాగా హార్డ్ వర్క్ చేసి ఈ క్యారెక్టర్ను మలచడం, చాలా చక్కగా మలచడం జరిగింది. క్లాప్ డి రామనాయుడు గారు, సిచాన్ ఆనంద్ గారు, ఆనంద్ కూరగంటి, ఊరగంటి ఆనంద్, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బాబుమోహన్ గారు. డైరెక్టర్ గారు కథ చెప్పడం వల్ల బాగుందని అనుకుందాం. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రామనాయుడు గారికి, మరియు బాబాన గారికి, మరియు ఊరగంటి ఆనందన గారికి, మరియు మన హీరో మనోజ్ గారికి, హీరోయిన్ పూనమ్ గారికి, మరియు మిగతా ఆర్టిస్టులకు, మరియు పత్రికా మీడియా వారికి అందరికీ నా నమస్కారం చేస్తాను. పత్రికా విలేకరులకు, మీడియా వాళ్లకు అందరికీ నా నమస్కారములు. ఈ సినిమా స్టోరీ నాకు డైరెక్టర్ గారు ఒక 2-3 టైమ్స్ వినిపించారు. ఆయన గారి మాటలు విని నేను ఇందులో వచ్చేసాను. ఇందులో టెక్నీషియన్స్ కూడా మరి అందరూ నైపుణ్యత కలిగిన మంచివారు ఉన్నారు.